అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి. ఇంకో సూటి ప్రశ్న సార్, 35 సంవత్సరాలలో బీజేపీలో ఉండి మరి అన్ని రోజులు ఇక్కడ బీఆర్ఎస్ గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు? మరి బీజేపీలో 35 సంవత్సరాలు ఉండి ఇప్పుడు బీఆర్ఎస్కి రావడానికి? బీజేపీలో 35 సంవత్సరాలు ఉన్నానమ్మా, దేనికోసం ఉన్నాను? ఒక పదవిని ఆశించు, ఇంకోటి ఆర్థిక ఆశించు, ఇంకోటి కాదు. ఒక సిస్టాన్ని, ఒక కాంగ్రెస్ ఒక దౌర్భాగ్య పరిపాలన తీసుకొస్తే దేశంలో ఫెడరల్ సిస్టాన్ని సర్వనాశనం చేస్తూ, ఫెడరల్ సిస్టమ్ అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్నత్వం తన తన యొక్క ఐడెంటిటీ, తన ఉనికిని కోల్పోయి ఏకత్వం కాదు. కాంగ్రెస్ ఏం చేసింది ఆ రోజుల్లో? కూర్చుని ఢిల్లీలో కూర్చుని మిగతా రాష్ట్రాలని సామంతుల్లాగా, మొత్తం సౌత్ని, సౌత్ అనే కదా, ఏ ప్రాంతీయ పార్టీలని, ప్రాంతీయ ప్రాణాన్ని ఇగ్నోర్ చేస్తూ, మేము బాస్, మేము కేంద్రంలో ఉండేవాళ్ళం, మేము బాస్, మీరంతా సామంతులు అన్న దౌర్భాగ్య స్థితిలో ఫెడరల్ సిస్టాన్నే భ్రష్టు పట్టిస్తుంటే, ఈ భ్రష్టు పట్టిస్తుంది పార్టీకి వ్యతిరేకించాలని ఆ రోజు చేయాలి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మీద పోరాటం 2018 తర్వాత ఆ దౌర్భాగ్యం, ఆ దుర్మార్గం, ఆ అనీతి, ఆ దౌర్బల్యం బీజేపీకి అడ్డుకుంది. 2018 నుంచి బీజేపీ కూడా అతనికంటే ఆచారుడు ఆచట మళ్ళా అన్నాడు. కాంగ్రెస్ అయినా చేయగలదు, మేము చేయగలం, మేము కేంద్రంలో కూర్చుంటాం, మాకు ఇక్కడ దోమ కొడితే మీరు రాష్ట్రాలు మీరు గోక్కోండి అనే పద్ధతిలో అది రాష్ట్రాలని కించపరిచేస్తుంది, ప్రాంతీయ పార్టీని పక్కకు తోసేస్తుంది. మొత్తం సర్వాధికారంగా మేము కేంద్రంలో ఉంటాం, మేము చెప్పింది మీరు వినాలి అన్న పద్ధతిలో చూస్తున్నాం. ఇది నేను వ్యతిరేకించాను 2018 నుంచి. అనేక సార్లు పార్టీ విషయాల్లో, పార్టీలో ఈ విషయాలు చర్చించారు. ఇది కరెక్ట్ కాదు, మనం అడగాలి, లోకల్గా మనం అడగాలి, ఇది కరెక్ట్ కాదని అడగాలి. ఈ లోకల్ నాయకత్వానికి ఆ దమ్ము ధైర్యము లేదు. ఇప్పుడున్న ఒక ఉన్న పెద్దవాళ్ళందరూ ఒక చెప్తున్నా, గతంలో బీజేపీలో ఒక వెంకయ్యనాయుడు, ఒక ఆలయ నరేంద్ర, ఒక విద్యాసాగర్ రావు, ఒక దత్తాత్రేయ, ఒక వి రామారావు గారు, ఒక బండారు దత్త, అందరూ ఇలా ఉన్నారు. వీళ్ళందరూ పార్టీని ఒక పటిష్టంగా, ఒక సిద్ధాంతం కోసం పోరాడు, అందుకని మా లాంటర్లో ఉన్నాం. ఇవాళ వాళ్ళందరూ గవర్నర్లు, రాజకీయాల నుంచి రిటైర్ అవ్వడం గవర్నర్లు అయిపోయారు. సో ఇవాళ ఉన్న నాయకత్వం ఎవరో తీసుకొచ్చి కూర్చోబెడితే నాయకులు, వీళ్ళు ప్రజల నుంచి వచ్చే నాయకులు కాదు. కిషన్ రెడ్డి, వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చి కూర్చోబెడితే నాయకుడు అయ్యాడు. లక్ష్మణ్ కూడా తీసుకొచ్చి, వీళ్ళైతే మిగతా వాళ్ళు ఆఖరికి ఇంద్రశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు కూడా గవర్నర్ అయిపోయాడు. సో వాళ్ళు రాజకీయాలు. సో ఇప్పుడు ఉన్న నాయకత్వానికి ఒక దమ్ము ధైర్యం లేదు, ఒక కరెక్ట్గా నిలబడి మాట్లాడగలిగే జ్ఞానం లేదు. వాళ్ళకి తూ అంటే కేంద్రం వాళ్ళకి ఏమంటే దానికి భజన చేయటం, మన సీట్లు ఏం మనం ఉంటే చాలు, సిద్ధాంతం లేదు, గడిది గుడ్డు లేదు, సిద్ధాంతానికి తిలోదకాలు ఇచ్చారు. ఇలాంటి సిద్ధాంతాల తిలోదకాలు ఇచ్చి ఒక సీనియర్స్ లేదు, అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్ బీజేవైఎంకి సీట్లు లేవు, ఇలాగ దౌర్భాగ్యంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటారు. ఓకే, కిచెన్ క్యాబినెట్ అని విన్నారు, కిచెన్ సెలక్షన్ అని విన్నారు ఎప్పుడన్నా? ఇవాళ బీజేపీలో జరిగింది కిచెన్ సెలక్షన్, కిచెన్ క్యాబినెట్, కిచెన్ సెలక్షన్ అంటే కిచెన్లో సెలెక్ట్ చేస్తే స్టేట్ ఆఫీసులో ఓకే ఆమోద ముద్ర. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో అక్కడ ఉండటం అనవసరం. ఇంకో శతాబ్ద కాలం పాటు నా అంచనా, ఇంకో శతాబ్ద కాలం పాటు, మరొకరు ఎవరన్నా వస్తే ఒక శతాబ్ద కాలం పాటు బీజేపీ అనే మూడు అక్షరాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో పలికితే చీ పో తూ అంటారు. మోదీ గారు హైదరాబాద్ పర్యటన చేయడం వల్ల కొంతవరకు మీరు అన్నట్టు, అఫ్కోర్స్ అంతకుముందు వరకు అయితే బీజేపీ గాలులు అయితే ఇక్కడ లేవు, కానీ ఆయన పర్యటించడం వల్ల ఈ మధ్యన కొంతమంది బీజేపీ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆయన బీసీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలో ఏబిసిడి అనేది కూడా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలు డొల్ల హామీలు చెప్తాను నేను. ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నారే, బీసీనేగా సంజయ్ ఉంది, బీసీనేగా సంజయ్ ప్రెసిడెంట్గా ఎదురు తీశారు. మీరు 10 రాష్ట్రాల్లో మన బీజేపీ ప్రభుత్వం ఉంది, మరి అక్కడ ఎందుకు బీసీ నాయకులు ఒక్క రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి? మీతో అన్ని చోట్ల ఓసీలే ఎందుకు? ఏం మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ఆ 10 రాష్ట్రాల్లో బీసీలు చేయొచ్చు కదా, ఇక్కడ ఉన్న బీసీ వాళ్ళని తీసేసి వాళ్ళ బీసీ మీద పెరమంటారు? సో ఇది అవకాశవాదమైన ప్రామిస్. రెండోది వర్గీకరణ. వర్గీకరణ చేస్తే మీకు చిత్తశుద్ధి ఉంటే బెంగళూరులో మీ గవర్నమెంట్ ఉండగా అసెంబ్లీలో పాస్ అయింది, పాస్ అయిన దాన్ని అప్పుడు కేంద్రంలోనే మీరే ఉన్నారు, కేంద్రంలో ఆ బిల్లు పెట్టచ్చు కదా, ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలే అప్పుడు? ఏదో కుంటి సాగులు చూపి కోర్టులో ఉందని ఎందుకు ఇవ్వాలంటారు? మేము పెడతాం, అది పెట్టచ్చు కదా,
సో ఊర్నే పరిస్థితులను బట్టి వీళ్ళు బీజేపీ అలా తయారైపోయింది. ఏదో ఒకటి వాగేయటం దాని మీద అది ప్రజలేమి అంత అమాయకులు కాదమ్మా. మీరు 86లో ఒక ఓటు రెండు సీట్లు అన్నారు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు ప్రజలకి. తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు, కేంద్రంలో ఇచ్చారా, ఎందుకు ఇవ్వరా, ఎందుకు రాష్ట్రాలు ఇవ్వరా? అప్పుడు ఆయన అద్వానీ గారు హోమ్ మినిస్టరు ఉంది, ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు చంద్రబాబు చూపి చంద్రబాబు అడ్డుపడ్డాడు అని ఉంటుంది సార్. సో మీరు అంటానికిను నాలిక నరం లేని నాలిక తాటి నాలిక తాటిపట్ట అన్నట్టు ఏదో ఒకటి అనేయటము, దాని తర్వాత ఆ కారణం వల్ల చేయలేకపోయి ఈ కారణం చేసి బీజేపీకి అలవాటు. ఇవాళ చెప్పమని ఛాలెంజ్ చెప్తున్నాను, అడగ చెప్పమని. ఎందుకు బెంగళూరు కర్ణాటక అసెంబ్లీలో పాస్ అయిన ఇదే వర్గీకరణ బిల్లుని ఎందుకు మీరు పార్లమెంట్లో పెట్టలేదు అడగండి, ఎందుకు పెట్టలేకపోయారు? అప్పుడు ఏం సాకులు వచ్చిపోయి వచ్చినాయి? ఇవాళ బీసీ బీసీ అంటారు, 10 రాష్ట్రాలు ఎందుకు బీసీ ముఖ్యమంత్రులు పెట్టలేదు? ఎందుకు ఉన్న బీసీ అధ్యక్షుడిని ఎందుకు తీశారు? ఓట్ల కోసం డ్రామాలు ఆడతారు, ఓట్ల కోసం నువ్వు ఏదో ఒక తాటిపట్టు, నువ్వు నవరా తాటిపట్ట అన్నట్టు ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ప్రజలే నమ్మే పరిస్థితులు లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, బండి సంజయ్ని తీసేశారని. ఇక్కడ లోపాయికం వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మక్కాయి. ఇక్కడ ఎవరైతే గట్టి పోటీ ఇస్తున్నారు బండి సంజయ్ని కావాలని తప్పించారు, బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వడానికి బీజేపీ వాళ్ళు కావాలని చేశారనే వార్త కూడా అంటే బయట కొంతమంది అంటారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఎక్కువ పాపులర్ చేస్తారు, కాంగ్రెస్ అది చాలా తప్పుడు ప్రచారం. బీఆర్ఎస్కి బీఆర్ఎస్ బీజేపీ కాంబినేషన్గా ఎప్పుడైనా ఈ బీఆర్ఎస్ పుట్టిన తర్వాత ఇంతవరకు లోకల్ ఎలక్షన్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఎప్పుడైనా ఇద్దరు జతకట్టారా? ఏనాడైనా ప్రచారం మీరు చరిత్ర చూడండి. బీజేపీ బీఆర్ఎస్ పుట్టిన కాడ నుంచి, టీఆర్ఎస్ పుట్టింది, ఇవాళ బీఆర్ఎస్, ఈ పుట్టిన కాడ నుంచి ఈరోజు దాకా ఏనాడు లేదు. ఇవాళ ఏనాడు లేని కాంబినేషన్ గురించి ఇవాళ ఇద్దరు కొమ్మకపోయారు అంటే ఓడిపోయేవాడు ఏదో కుంటి సాకులు ఎదుగుతారు. అదొక్క కారణమే కాదు సార్, కవితను అరెస్ట్ చేయకపోవడం, కాళేశ్వర ప్రాజెక్ట్కి అంత అయినా కూడా దాటి మీద చర్యలు తీసుకోకపోవడం. ఏమైందమ్మా కవిత మీద అరెస్ట్ చేయడం? ఎవరు బీజేపీ పని కాదు కదా, అది గవర్నమెంట్ పని కాదు కదా, అది కోర్టు పని. కోర్టులో ఉంది విషయం, కోర్టు టైం ఇచ్చింది. ఏమైనా టైం ఇచ్చింది? ఈ నెల డిసెంబర్ 26 దాకా టైం ఇచ్చింది. ఈ టైంలోపు ఇన్వెస్టిగేషన్ చేసి అమ్మాయి అనుమానితురాలు, నిందితురాలు కాదు, అనుమానితురాలు, సస్పెక్ట్ నాట్ ఇది అక్యూజ్డ్ కాదు. సో ఆ అనుమానితురాల నుంచి వాళ్ళు ఇంకా మాకు కావాలని అడిగితే కోర్టు ఏమి ఇచ్చింది, సుప్రీంకోర్టు వచ్చే నెల 26 దాకా టైం ఇచ్చింది, 26లో సమగ్రమైన నివేదిక ఇవ్వండి అని. సో దాని మీద జరుగుతుంది, కోర్టు చూసుకుంటుంది. కోర్టు పరిధిలో నడుస్తున్నప్పుడు పార్టీలును ప్రభుత్వాలు ఏం చేయలేవు. ఇట్ ఈస్ కోర్టు ప్రభుత్వం, మన భారతదేశంలో ఉన్న గొప్పతనం కోర్టులు చేస్తుంది. సో అది జరుగుతుంది. దాన్ని అరెస్ట్ చేయలేదంటే అంత కాళేశ్వరం, కాళేశ్వరం ఏం జరిగింది, బ్యారేజ్ కుగ్గింది, కుగ్గింది. దాని ఎవరు తప్పు, అది ఎవరు తప్పు? వీళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ బుద్ధులు, ఎవరు తప్పు? ఆ మాత్రం జ్ఞానం ఉండదు అమ్మ. ఆ డిజైన్కి, ఆ డిజైన్ అప్రూవ్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇది రాష్ట్ర ప్రభుత్వం. జరిగిన మిస్టేక్ టెక్నికల్ మిస్టేక్ బై ది ఇంజనీర్స్. సో అది ఆ ఇంజనీర్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అయ్యి ఇది సీజను దాని కొరకు అవుద్ది, ఈ వింటర్ సీజను కాంట్రాస్ట్ అవుద్ది, అది ఉందో అది చిన్న క్యాల్కులేషన్, అది ఇట్ కెన్ బి రెక్టిఫైడ్, వీల్ రెక్టిఫై ఇట్ అని క్లీన్గా టెక్నికల్గా చెప్పాడు. అది ఏదో కుంగిపోయింది, కూలిపోయింది అని ఊరిని ప్రాపకాండ చేస్తే ఎట్లా? అది జరిగింది, జరిగింది. దాని మీద ఈ కమిటీ వేశారు, చూస్తున్నారు ఎక్కడ ఎవరు మిస్టేక్, ఏ టెక్నికల్ ఇంజనీర్ మిస్టేక్, ఏ కాంట్రాక్టర్ మిస్టేకా, అది ఇంజనీర్ మిస్టేకా, ఎక్కడ ఏంటి ఐడెంటిఫై చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ అలా ఎవరు మిస్టేక్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అదే మిస్టేక్ ఫస్ట్. ఆ ఎలా అప్రూవ్ చేశారు ఆ ప్రాజెక్ట్ని, మీరు ఎలా అప్రూవ్ చేశారు డిజైన్, వాళ్ళే అప్రూవ్ చేయాలి, నాట్ స్టేట్ గవర్నమెంట్. ఇలాంటి విషయాలన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మీరు అప్రూవ్ చేసినప్పుడు మరి అలాంటి డిజైన్ ఎలా అప్రూవ్ చేశారు మీరు? మీకు బుద్ధి లేదా? మీ దగ్గర మీ ఇంజనీర్లు సెన్స్లెస్ ఫెలోస్? కాదు, అది సీజనల్, అందుకనే ఇంజనీర్స్ సీజన్గా అలా చేస్తారు. కాంట్రాస్ట్ అవుద్ది, ఎక్స్పాండ్ అవుద్ది, సమ్మర్లో కొంచెం ఇదే అవుద్ది, వింటర్లో కొంచెం ఇదో. మరి మన డోర్లు కూడా, ఇంటి డోర్లు కూడా చూడు, ఎప్పుడైనా కూడా ఉన్నాయంటే సమ్మర్లో కొంచెం ఫ్రీ అవుద్ది. అలాగే దాంట్లో ఆ టెక్నాలజీ వల్ల కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ జరిగింది, అది ఇట్ విల్ బి రెక్టిఫైడ్. అదే కూలిపోలేదు, రాలిపోలేదు. ఇది ఫస్ట్ టైమా? కాదే, గుజరాత్లో జరిగిందే, 120 మంది చనిపోయారే గుజరాత్లో, బ్రిడ్జ్ కూలిపోయి 120 మంది చనిపోలే.
సో ఆల్ దిస్ ఒక రాజకీయం గేదో మాట్లాడేస్తా ఉంటే కాదు కదా, రీజనబుల్ ఏదైనా మాట్లాడితే విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడాలి, విత్ ఫ్యాక్ట్స్ అండ్ రైట్స్ మాట్లాడాలి. ఊనే గాలితరంగా మాట్లాడితే అది ప్రజలేం అంత అమాయకంగా లేరమ్మా, వాడ ప్రజలు దేర్ అప్డేట్ ఉన్నారు. వీళ్ళకన్నా ఈ మాట్లాడే రాజకీయ నాయకుల కన్నా ఈ రవంత్ రెడ్డి కన్నా ఈ రేవంత్ రెడ్డి సామంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు రవంత్ రెడ్డి ఈ రవంత్ రెడ్డిల కన్నా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఏది ఏమిటి ఎక్కడ ఎవరు ఏం చూస్తున్నారు కనుక వీళ్ళ గాలి మాటలు సోది మాటలు సులువు ఆగుళ్ళు పరికరావు.